లో ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ పై పెద్ద రచ్చే జరుగుతుంది. ఐష్ తిరిగి సినిమాల్లో నటిస్తుందా లేదా నటిస్తే మునిపటిలా హీరోయిన్ గా మెప్పిస్తుందా? అసలు ఐష్ మనసులో ఏముంది? ఇలా ఎన్నో ప్రశ్నలు, వాటన్నిటికీ ఐష్ చెప్పిన ఆన్సర్ ఏంటో మీరే చూడండి. ఆమె వయసు దాదాపు 4 పదులు, పెళ్లై 5 ఏళ్లు, లేటెస్ట్ గా ఓ పాపకు తల్లి. ఇన్ని ఉన్న వాళ్ళను ఏమంటారు? ఆంటీ అని. కానీ ఐశ్వర్య రాయ్ విషయంలో ఇవన్నీ వర్తించవు. ప్రపంచ సుందరిగా గ్లామర్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన ఐష్ పెళ్లైన తర్వాత కూడా అందాన్ని అలాగే మెయింటైన్ చేసింది. పెళ్లైతే ఏ హీరోయిన్ కెరీర్ అయినా స్లో అవుతుంది, లేదంటే ముగిసిపోతుంది. కానీ ఐష్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఓ విధంగా చెప్పాలంటే ఐష్ పెళ్లయ్యాకే కెరీర్ లో వేగం పుంజుకుంది, వరుస విజయాలతో దూసుకుపోయింది, టాప్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చింది. ఇవన్నీ బాలీవుడ్ లో ఐష్ క్రేజ్ కి నిదర్శనాలు. లేటెస్ట్ గా ఓ పాపకు జన్మనిచ్చిన ఐష్ తిరిగి సినిమాల్లో నటిస్తుందా లేదా అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. బాలీవుడ్ లో ఐష్ రీఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. అసలు ఐశ్వర్య రాయ్ సినిమాల్లో తిరిగి నటిస్తుందా? నటిస్తే ఎలాంటి క్యారెక్టర్స్ లో నటిస్తుంది? 4 పదుల వయసులో అది ఓ బిడ్డకు తల్లయ్యాక ఇంకా హీరోయిన్ గా రాణిస్తుందా? ఇలా ఎన్నో అనుమానాలు ఐష్ రీఎంట్రీపై. ఇన్ని ప్రశ్నలకు స్వయంగా ఐష్ సమాధానం ఇచ్చింది. లేటెస్ట్ గా ఓ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఐష్ తను సినిమాల్లో నటించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోలేదని అంటోంది. ప్రస్తుతం తన ధ్యాసంతా తన కూతురుపైనేనని, ఆ తర్వాతే సినిమాలు అంటోంది. నటనకు తాను ఇప్పట్లో గుడ్ బై చెప్పనని చెబుతోంది ఈ భామ. సినిమాల్లో నటించాలంటే దానికి పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయాలంటోంది. దానికోసం కాస్త టైం తీసుకోక తప్పదని, అందుకే తాను తిరిగి ఎప్పుడు నటిస్తాను అనేది మాత్రం ఇంకా చెప్పలేనంటోంది ఐష్. ఏదేమైనా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఐష్ తప్పకుండా నటిస్తానని చెప్పటం ఆమె అభిమానులకు గుడ్ న్యూస్. అయినా ఇప్పుడే ఆంటీ ఏజ్ లో ఉన్న ఈ బ్యూటీ ఇంకొన్నాళ్ళు ఆగితే హీరోయిన్ గా మెప్పించగలదా? డౌటే మరి.